పాలనాడు జిల్లా రోసూరు మండలం రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హసనాబాద్ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వీళ్ళిద్దరి మధ్య అంటే కుటుంబంలోనే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి ఆస్తుల విషయమై. ఒక ఎకరం 61 50 సెంట్లు ఒకటి 32 ఎకరాలు ఈ డిసీజ్డ్ యొక్క డిసీజ్డ్కి వచ్చి ఉన్నాయి. వాళ్ళ మామగారి దగ్గర నుంచి కానీ వాళ్ళ తాత దగ్గర నుంచి కానీ అతనికి 2 ఎకరాలు అక్కడ ఆస్తి ఉంది. ఆ 2 ఎకరాలు కూడా మాకు సమానంగా పంచాలని అతని తమ్ముడు అంటే ఈవిడికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఫస్ట్ భర్త కొడుకు అనమాట, ఇది చనిపోయింది. అతని పేరు షేక్ మహబూబ్ బాషా. అతను చంపబడ్డాడు. ఎవరితో అంటే వాళ్ళ అమ్మగారు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు యొక్క బంధువుడు, వీళ్ళంతా కూడా అక్కడ తమ్మవరం కాదు అంటే ఈ హసనాబాద్కి దగ్గరగా ఉంటుంది ఆ ఊరు కూడా. ఆ ఊరి నుంచి వాళ్ళు వచ్చి 1-2 సార్లు ఆ ఆస్తుల విషయం పంపకంలో వాళ్ళు వాళ్ళే పెద్ద మనుషులు మాట్లాడుకోవడం చేయడం గొడవడం జరిగింది. ఆ క్రమంలో ఆల్రెడీ వాళ్ళు ఒక కేసులు కూడా ఉంది, దాని మీద గొడవ అయింది. గొడవ అయితే ఎస్ఐ గారు కేసులు కూడా కట్టి దాంట్లో కూడా అరెస్టులు చేశారు. అయినా కానీ వాళ్ళు మళ్ళీ ఆ ఆస్తి పంపకం విషయంలో ఒకరికొకరు మనస్తత్వాలు పెంచుకొని ఎలాగైనా ఇతన్ని మహబూబ్ బాషాని కట్టబెరిస్తేనే మనకు ఆ 2 ఎకరాలు పంపకం జరిగింది అనే దాని మీద వీళ్ళందరూ వెనకున్నటువంటి 10 మంది ముద్దాయిలు ఒక్కసారిగా కర్రలు రాడ్లు వెళ్ళి బైకుల మీద వెళ్ళిపోయి తమ్మవరం నుంచి హసనాబాద్ వెళ్ళి డిసీజ్ ఇంటికి వెళ్ళి బాగా కొట్టారు. తలగా వెళ్ళింది, చెయ్యి కాలు అన్నీ విరిసేసారు. ఎక్కడికి వెళ్ళిన చాలా దుర్మార్గంగా కొట్టడం జరిగింది. దాని మీద వెంటనే ఎస్ఐ గారికి రావడం సమాచారం మీద వెంటనే వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరు జిహెచ్ చేయించారు. గుంటూరు జిహెచ్లో ఒక పూట ఉన్న తర్వాత అతను చనిపోవడం జరిగింది. చాలా కేవలం చిన్న ఆస్తి విషయమై అంటే అతను పంచుకుంటే ఇంకొక 1 ఎకరం వస్తుంది, అతనికి 30 ఎకరాలు వస్తుంది. దాని గురించి ప్రీ ప్లాంట్గా ఉద్దేశపూర్వకంగానే అందరూ రాడ్లు తీసుకొని పెట్టుకుంటున్నందువల్లనే చనిపోయాడు కాబట్టి దీన్ని వెంటనే మర్డర్ కేసుగా నమోదు చేసి మర్డర్ కేసులో మా పెదకూరపాటు సిఐ గారు దర్యాప్తు జరిపి ముద్దాయిలందరినీ కూడా చాలా చాకచక్యంగా వెంటనే సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి 3 టీములు పనిచేసి వితిన్ 48 అవర్స్లో ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజు మేము తదుపరి చర్యల కోసం, తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం, ఇందులో వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారనేది తెలుసాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని రిమాండ్కి పంపిస్తా ఉన్నాం. ఈ కేసులో బాగా టీం ఫామ్ చేసి వెంటనే ముద్దాయిల్ని పట్టుకున్నటువంటి ఎస్ఐ గారు వాళ్ళ టీంని అభినందిస్తూ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.